పెన్షన్ పెంపుదలకు హర్షిస్తూ నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెఫ్ అండ్ డెమ్ దివ్యాంగులు ఆనందోత్సవం వ్యక్తం చేస్తూ జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో ముందుగా వారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల పెన్షన్లను పెంచి వారి ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట పరిస్థితిని అన్యాయం చేయడంతో పాటు ఖజానా ఖాళీ చేసిందని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలలోనే పెన్షన్లు పెంచి అందించడం జరిగిందన్నారు. అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబుదేనని కొనియాడారు. చంద్రబాబు అనుభవం, కూటమి శక్తి సామర్థ్యాలతో రాష్ట్రాన్ని పూర్వ వైభవానికి తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీనాయుడు, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, మాజీ కార్పొరేటర్ మన్నం పెంచలనాయుడు, అనంతనేని బాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీనాయుడు గారు, అలాగనే మా నాయకులందరూ, ప్రత్యేకంగా దివ్యాంగులు డఫ్ అండ్ డమ్ వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలండి. మేము మా జీవితాల్లో ఒక భరోసాని కల్పించారు అని చెప్పి ఈరోజు పాలాభిషేకం ఇక్కడ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్యాయం చేసేసింది, ఖజానా ఖాళీ చేసేసింది. అయినా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఏ రోజైతే చెప్పామో సహజ పెన్షన్ అది, ఆ రోజు 2,000 రూపాయలు కలిపి 3,000 రూపాయలు కలిపి 7,000గా మొన్న ఇచ్చారు. ఈ దివ్యాంగులందరికీ 6,000 రూపాయలు డబుల్ చేశారు. 3,000 నుంచి 6,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ దగ్గరికే పోయి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. నిజంగా 65 లక్షల పెన్షన్స్ ఇంకా కానీ రేపు ఈ గవర్నమెంట్ ఇంకొద్దిగా సెటిల్ అయిన తర్వాత కొత్త పెన్షన్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఒక సహజ ప్రక్రియ. అది అయితే ఒకసారి మనం అందరము ఎలక్షన్ కోడ్ అప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఇక్కడ వైసీపీ నాయకులందరూ నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి మీరు మాకు విమర్శించకూడదు, మా వల్ల మీరు పెన్షన్లు ఇవ్వగలుగుతున్నారు, మేమే దానికి ఎందుకు లేండి, ఇప్పుడే మేము ప్రజలకి ఎట్ట సేవ చేయాలో చూసుకుందాం, వీళ్ళు మాట్లాడారని మనం మాట్లాడడం ఎందుకని మాట్లాడలే. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికల కోడ్ అప్పుడు అంతమంది అవ్వాతాతని సంపేసింది ఎవరు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఈరోజు 1వ తారీఖుకి పెన్షన్ ఎలా ఇవ్వగలిగారు? వాలంటీర్ లేకుండా కొత్తగా తెలుగుదేశం కార్యకర్తలు పోయి ఇచ్చారా? ఎవరిచ్చారు? అదే ఎంప్లాయీస్ ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో ఒకే రోజులో అందరికీ ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చారా లేదా? అయితే ఎలక్షన్ కోడ్ అప్పుడు ఎందుకండి మంచాల్లో మోసుకొని వచ్చి ఎండల్లో పెట్టి అవ్వాతాతల్ని సంపేసింది ఎవరు? మానవత్వం ఉండాలి. రాజకీయాలు పేదవాళ్ళ ప్రాణాలతో, అది అవ్వాతాతలతో, దివ్యాంగులతో ఆడుకున్నారంటే మీకు అసలు మీ శరీరంలో రక్తం చీము ఉందా అనే ప్రశ్నార్థకంగా ఉంది. మాన్స్టర్స్ అయిపోయారు మీరు. మీ రాజకీయ లబ్ధి కోసం ఏం చేయడానికి గానీ రెడీ మీరు. అన్యాయం ఇది. ఎంత రభస చేశారు. చంద్రబాబు చెప్పారు అందుకోసం వాలంటీర్లు లేకుండా చేశారు, అందుకోసం పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు, ఇళ్లకు పోలేరు, అవ్వాతాత ఎండల్లో చచ్చిపోయారు. ఇంత అన్యాయం. అది మేనేజ్మెంట్ అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే అది తేడా. అదే వ్యక్తులతో, అదే ప్రభుత్వ ఎంప్లాయీస్ తో, అదే పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వగలిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నా. అలాగనే ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించున్నారు. దాన్ని గాని చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, కూటమి యొక్క అనుభవం, కూటమి యొక్క శక్తితో ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళా మన బిడ్డల భవిష్యత్తుకి మంచి రోజులు వచ్చేటట్టు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగే మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని కానీ మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు ఒకటే తెలియచేస్తున్నా, ప్రతి ఒక్కరికి మీ ఇళ్ల దగ్గరకు వచ్చే పెన్షన్ ఇవ్వడం జరగద్ది. మే మమ్మల్ని హేళన చేశారు. ఎటువంటి అంటే అటువంటి మాటలు చెప్పారు వీళ్ళు. ఇంకా అవాతాతలకు మళ్ళా రోడ్ల పైన లాగుతారు, పెన్షన్లు ఇంటికి పోయి ఈరు అని. మీ గడప దగ్గరికి గౌరవప్రదంగా మీకు రావాల్సిన ప్రతి సంక్షేమం,
మీ ఇంటి దగ్గరకు వచ్చి చేర్పించే బాధ్యత ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుందని కానీ తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.